నాలుడు వేరే అమ్మాయితో మాట్లాడమ్మా, నేను నమ్మను. అతను ఫైర్ కామానికి కావాల్సింది ఆ ఫైరే నండి. కామాతురాణం నసిగ్గు నలజ్జ. ఈయనేంటి ఇక్కడ? నా క్లాస్మేట్, నా ఫ్రెండ్స్ లో అందరూ చచ్చిపోయి వీడొకడే బతికున్నాడు అన్నట్టు. ఆ యాక్సిడెంట్ లో చచ్చిపోయిన మన కోటిగాడు అల్లుడు పెళ్లి అయిన తర్వాత కూడా అందరు బహరాటలాడేస్తున్నాడంట. అంటే నాలుడు మీ ఇంట్లో కునికేస్తున్నాడు, బయట కులుకుతున్నాడు. హిస్ ట్రైయింగ్ ఫర్ హిస్ మార్క్. ఇలాంటి రిమార్కులు నేను తట్టుకోలేను. మీ అమ్మాయి ఎక్కడో ఉంది, అల్లుడు వయసులో ఉన్నాడు. ఉంటే ఏమయ్యా, చేప పాలకొల్లో ఉంది, సంత నరసాపురంలో ఉంది, ఇంక ఇరిటేషన్ తప్ప బిజినెస్ ఏముంటుంది? అంటే ఇప్పుడు మీకు దారి ఏంటి? ఇదిగో ఇది దారి. ఏంటి గురువు గారు, ఈ కిటికీలోంచి దూరెళ్ళడం ఇంకెన్నాళ్ళు? వాస్త అంటే అదే మరి. నీకు ఆ గురుడు ఐదో స్థానానికి వచ్చే వరకు ఆ ఉత్తర ద్వారం పడదు. కోమ్ కావు బేసి, బేసి కావు బేసి కావు, కోమ్ కోమ్ కావు. నమస్తే గురువు. అంటే ఏంటి గ్రీష్మాచారి గారు? ఏమీ లేదు, లోకులు కావు కావు అని కాకుల అరవక ముందే మీ అల్లుణ్ణి ఆవు ఆవు అని ఆవులో ఇంట్లో కట్టేయండి. ఎగ్రి, నువ్వు వెళ్ళి అడుగు. నువ్వే అడిగినానా? అసలే వేడి నీళ్ళు మొహం మీద కూడా ఎత్తాడు. సార్ నన్ను ఎవరికి వెళ్ళండి, ఆల్రెడీ వచ్చి అర నిమిషం అయింది. అసలే పంక్చువాలిటీ ఎక్కువ ఆయనకి. ఈ రోజు మాటలో ఏమైంది? వర్క్ అయింది. వర్క్ అయిందా, వర్కౌట్ అయిందా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు అమ్మాయితో దేని గురించి మాట్లాడారు? ఏమై పొద్దున్న అమ్మాయి ఆటగాడులో శ్రీదేవిలా పరిగెత్తుకుంటూ రావడం, మీరేమో వేటగాడులో ఎన్టీఆర్ గారిలా రొమాంటిక్ గా నిల్చోవడం. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, సడన్ గా వచ్చింది, సడన్ గా వెళ్ళిపోయింది, ఎక్కడుంటుందో కూడా తెలీదు, మళ్ళీ లైఫ్ లో కనిపిస్తుందో లేదో కూడా తెలీదు. అసలు అమ్మాయి గురించి దొరికారు. అర్థమైంది అర్థమైంది, మీ ఇద్దరి మధ్య నేను ఎందుకనేక. అసలు ఎవరు నువ్వు? ఐమ్ సారీ చందుజీ. నా పేరు నీకెలా తెలుసు? ఇందాక మీకు సారీ చెప్దామని మాట్కెళ్తే మీరు ఈ కాఫీ షాప్ లో ఉంటారని చెప్పారు. ఐమ్ ఇందు. చూసారా గ్రీష్మచారి గారు, చేతులు కలుపుకోండి. ఇదేం చూసారండి బాబు, మాటలో ముద్దులే ముద్దులు. యాక్చువల్లీ నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నాను, సో ఆడిషన్ కి ఏదైనా మంచి వీడియో పంపమని ఒక ఫిల్మ్ డైరెక్టర్ చెప్పారు. అందుకే మార్నింగ్ మీతో అలా యాక్ట్ చేశాను. మా ఫ్రెండ్ అదంతా షూట్ చేసి ఆడిషన్ కి పంపించింది. మీ పర్మిషన్ లేకుండా మీకు ట్రబుల్ ఇచ్చినందుకు ఐమ్ సో 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 సారీ అండి. ఇట్స్ ఓకే. అంటే మీకు నా మీద కోపం లేదుగా? మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోలేదుగా? నేను నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోలేదు, కానీ మా మామగారు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఐమ్ సారీ అండి. వెళ్ళి అది మా మామగారికి చెప్పు. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఏం చెప్తుందో తెలుసా? చందు గారు ఎవరో నాకు తెలియదు, ఆయన చాలా మంచోడు, ఇదంతా యాక్టింగ్, మీరేం తప్పుగా అనుకోవద్దు అని చెప్తుంది. హాయ్, హలో. హలో. చందు గారు ఎవరో నాకు తెలియదు, ఆయన చాలా మంచోడు, ఇదంతా యాక్టింగ్, మీరేం తప్పుగా అనుకోవద్దు. థ్యాంక్ యూ. ఓకే. ఆ అమ్మాయి గురించి అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి? మీ అల్లుడి గారికి ఆ అమ్మాయి లిప్పు గురించి తెలిస్తే నాకు జరగబోయే నెక్స్ట్ స్టెప్ గురించి తెలుసు, దట్ ఈస్ గ్రీష్మచారి. కానీ ఆ అమ్మాయి ఒంటి వాస్తు చూస్తే ఇంటి వాస్తు అంత బాగోలేదు. తాతయ్యా, 10 క్రూరంగాల పేరు చెప్పు. 5 పులులు, 4 సింహాలు, మీ బాబాయ్. తాతయ్యా నీకేం తెలీదు, పో. అల్లుడు గారు కాఫీ. మీ మామయ్య రాత్రంతా ఒకటే నసబాబు. మీరెవరో అమ్మాయితో క్లోజ్ గా మాట్లాడుతున్నారని. అదేం లేదు అత్తయ్యా, ఆ అమ్మాయి సడన్ గా మాటకొచ్చింది, సడన్ గా కాఫీ షాప్ లో కూడా కలిసింది. సడన్ గా మన కాలనీ కూడా వస్తుంది. ఇప్పుడు చూడు, ఆ అమ్మాయి మన అల్లుడు గారి దగ్గరకు వచ్చి హాయ్ చందూజీ మీరేంటి ఇక్కడ అంటుంది. మన అల్లుడు గారు ఇదే మా ఇల్లు అంటారు. ఆ అమ్మాయి షాక్ అయిపోయి అనుకోకుండా నేను మీ ఎదురింటికే షిఫ్ట్ అవుతున్నాను, ఇట్స్ రియల్లీ షాకింగ్ కదండి అంటుంది. మన అల్లుడు గారు ఏం తెలియనట్టు మన వైపు ఇలా చూస్తారు. ఇదే మా ఇల్లు. అనుకోకుండా నేను మీ ఎదురింటికి షిఫ్ట్ అవ్వబోతున్నాను, ఇట్స్ రియల్లీ షాకింగ్ కదండి. I'll just shift my stuff and come, okay? Bye! Hey, Bhanu! Chandu gar illu idenante? Avuna! Colony loki edo kotta bandu vachinattundi. Hi, Indu! Hi, Akka! Maa inti vastu manchidamma. Nuvvu tappakunda heroine avutavu. Thanks, Akka! Chusavara Prabha, Chandu gar lelu. Direct ga colony lone pettesadu dukanam. Ee colony lo neeku elanti problem undadu. Problem e nuvvu. Emma Patnaik!
ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి కాలనీలో ఉంచాలంటే కుదరదు. చెప్పడానికి నువ్వే రాజ్. ఈ కాలనీకి మా అప్ప ప్రెసిడెంట్. ఆవిడ చెప్పిందే జడ్జిమెంట్. ఇక్కడ సిమ్ములేం సెల్లం కాదు. మీ ఆవిడ అధికార పక్షం అయితే మాది ప్రతిపక్షం. ప్రశ్నించే హక్కు మాకే ఉంటుంది. ఈ కాలనీ ప్రెసిడెంట్ గా నేను చెప్తున్నాను. ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ఈ సినిమా వాళ్ళు అక్కడ ఉంటే అక్కడ న్యూసెన్స్. అసలు ప్రజెన్స్ నాన్ సెన్స్. మోకాలకు రంగులేసుకుని జనాల్ని మాయ చేసి వీళ్ళకి రెస్పెక్ట్ ఏంటి? సినిమా వాళ్ళు ముఖానికి మాత్రమే రంగులేస్తారు, కానీ మీలాంటి వాళ్ళు మనసులోకి కూడా రంగులేసుకుని తిరుగుతుంటారు. సినిమా అంటే ఏంటో తెలుసా నీకు? అన్ని నదులు సముద్రంలో కలిసినట్టే 64 గళ్లలు సినిమాలో కనిపిస్తాయి. అలాంటి కళారంగం నుండి వచ్చిన ఎంతో మంది మహానుభావులు మన దేశ దశ దిశ మార్చి జనంగుండంలో శాశ్వతంగా నిలిచిపోయారు. పురాణాలను కళ్ళకు చూపించాలన్నా, చరిత్రను తెరకెక్కించాలన్నా, చరిత్రను తిరగ రాయాలన్నా ఒక్క సినిమాకే సాధ్యం. కులం, మతం, ప్రాంతం, భాష భేదాలు లేకుండా కలిసి పనిచేసే ఒకే ఒక పరిశ్రమ సినీ పరిశ్రమ. చూసావా, ఆ అమ్మాయిని ఆ ఇంట్లో పెట్టడానికి అల్లుడు గారు ఎంత సీరియస్ గా సపోర్ట్ చేస్తున్నారు. మన చందు చెప్పింది 100% కరెక్ట్. ఆ అమ్మాయిని ఈ కాలనీలోనే ఉండదు. అమ్మాయి, మీ ఆయన ఆ పిల్లని మన ఇంటి ఎదురుగా పెట్టేశాడు. నువ్వు అక్కడే ఉంటే ఇక్కడ మీ అమ్మా నేను ఆ సెకండ్ ఫ్యామిలీ సంతానాన్ని ఎత్తుకుని తిరగాలి. అర్జెంట్ గా వచ్చాయి. ఎదురింట్లో కాదు నాన్న, ఒకే గదిలో ఉన్న ఆయన తప్పు చెయ్యరు. ఆయన్ని ఏ ఆడది డైవర్ట్ చేయలేదు. అది కాదమ్మా, నేను చెప్పేది నమ్ము. ఫోన్ పెట్టే నాన్న. ఎందుకండి మీ అనుమానంతో చిన్న విషయాన్ని పెద్ద చేస్తారు? నువ్వు అడ్రస్ మార్చేస్తే కనుకోలేమనుకున్నావా? మీ అన్నయ్య టచ్ లోకి వచ్చాడా? లేదు, అసలు తను ఎక్కడున్నాడో కూడా నాకు తెలీదు. ఐ స్వేర్. రే ప్రభా, ఆ సీన్ చూసావా? ఈ అమ్మాయి గురించి మొన్న మన కాలనీ లేడీస్ దగ్గర బ్యాడ్ అయ్యాం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఆడుకుని వాళ్ళ దృష్టిలో గాడ్ అవుదాం. సూపర్ ఐడియా. ఏయ్, రిక్వెస్ట్ చేసి అడుగుతున్నామని ఈజీగా తీసుకున్నావా? ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్. దేవుడు గురించి సెర్చ్ చేయాలి, మాలాంటి వాళ్ళ గురించి సెర్చ్ చేయక్కర్లేదు. అడుగడుగున తగులుతూనే ఉంటాం. ఏంటి మీ ప్రాబ్లం? నువ్వెవరు? ఓ, దీని బాయ్ ఫ్రెండా? దీనన్నయ్య మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పారిపోయాడు. ఇన్ సర్చ్ ఆఫ్ బ్రదర్. చూస్తే జెంటల్మెన్ లవ్. ఇదిగో నా ఫోన్ నంబర్, నువ్వైనా కన్విన్స్ చేసి ఎక్కడున్నాడో చెప్పించు, లేకపోతే అందరూ ట్రబుల్లో పడతారు. ఏయ్, నీకింకా ఒక్కరోజే టైం ఇస్తున్నా, నువ్వైనా చెప్పు. ఆ చూపేంటి? తించో, తించో. ఏంటా దించేది? ఎవడా నువ్వు సాలా? 1000 వారా. కాలనీకి ఏదైనా జరిగితే కంగారులో చూసుకొస్తా, లేడీస్ కి ఏదైనా జరిగితే లేడీలకి ఎందుకు వస్తా? శ్రీహరి కోటలో ఉంటే క్షిపణి అవుతా, ఈ కాలనీలో ఉంటే వెపన్ అవుతా. తూచేలే హాసేసాలే. నన్నే కొడతావురా? నిన్ను, వాణ్ణి, వీణ్ణి, ఈ జులపాల గారు కూడా నీ గ్యాంగే కదా. మీ అందరినీ ఏం దత్తత తీసుకుంటారంటే? దత్తత తీసుకోవటానికి నేను శ్రీమంతుడిని కాదు, అంతకుని తొక్కి పడేశా నా కొడక. వీడెవడో పగలు గాలి లెక్కున్నాడు, చూడదో. ఎల్లండి, ఎల్లండ్రా, ఇలాంటి అమాయకుడితో పెట్టుకోవటం కాదు. కాలనీలో నేనున్నా, ఏదో ఒక రోజు మీ అందరి చావు వార్తతో హైదరాబాద్ నగరం తెల్లారుద్ది. Fantastic, fantastic, stupendous, marvelous. You are selected. Thank you, sir. Well done, well done. Yes. Oh, I can't believe this. Here is your advance, and you are the heroine of my film. So see you at the shoot, okay? Thank you so much. Good luck. Stock gurinchi complaints vastunnayi. Expiry date check cheyandi. Okay, sir. Complaints repeat kaakudadu, sir. Hello? Chanduji. ఆడిషన్ లో నేను హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యాను. కంగ్రాచులేషన్స్. మీరు ఎలా? నాకు వాళ్ళు ఆల్రెడీ చెక్ కూడా ఇచ్చేశారు. ఆల్ దిస్ బికాజ్ ఆఫ్ యువర్ విషెస్. ఫస్ట్ పార్టీ మీకే ఇవ్వాలి. నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను కల్చరల్ అకాడమీ దగ్గర ఉన్నాను. నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఇట్స్ మై డ్రీమ్ కమ్ ట్రూ. ఈ రోజు నుంచి నా లైఫ్ మారిపోతుంది. యా.
हेलो इंदू लीव मी निकल